డాక్టర్ పూజ చెప్పిన దాని ప్రకారం చావుబతుకుల మధ్య ఉన్న అంకుల్ ని తీసుకొచ్చి హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఆయన కోమాలో ఉన్నారు. కోలుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అవును కార్తీ, అంకుల్ తొందరగా కోలుకుంటే చాలా బాగుంటుంది. అంకుల్ తొందరగా కోలుకుంటేనే చిందు ఒక ఎక్కడుందో తెలుస్తుంది. అవును, నేను అందుకే ఆరాట పడుతున్నాను. డిఆర్ అంకుల్ కి తప్ప చందు గురించి ఎవరికీ తెలియదు. ఆయన కోలుకోకపోతే చందు ఎక్కడుందో తెలుసుకోవటం చాలా కష్టం. అమ్మ నా మొగుడా, నీ ఆలోచన ఇదా? అందుక వాడి గురించి పేపర్లో యాడ్ ఇచ్చావు అంటే నా దగ్గర దొంగ మొగుడిలాగా నాటకం ఆడుతూ అది ఎక్కడుందో తెలుసుకోవటం కోసం నీ ప్రయత్నం నువ్వు చేస్తున్నావన్నమాట. డాక్టర్ మీకోసం వస్తున్నా డాక్టర్. పదండి మేడం. సీక్రెట్ జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. ఓకే మేడం, పదండి. డాక్టర్ గారు, ఇందాక పరిచయం చేయటం మర్చిపోయాను. కార్తిక్ నా హస్బెండ్. నమస్తే. నమస్తే. ఇతను నా తమ్ముడు రాహుల్. నమస్తే బాబు. సార్, అంకుల్ కి ఎలాగైనా తొందరగా బాగవ్వాలి. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు సార్. ఆయన్ని జాయిన్ చేసిన దగ్గర నుంచి పూజా మేడం కూడా ఈ మాట 100 సార్లు చెప్పారు. అంతేకాదు, రోజుకు 10 సార్లు ఫోన్ చేస్తున్నారు, 3 సార్లు వచ్చి వెళ్తున్నారు. కార్తీక్, అంకుల్ గురించి మీరెంత ఆరాట పడుతున్నారో నేను అంతే ఆరాట పడుతున్నాను. నేను డాక్టర్ గారికి చాలా సార్లు చెప్పాను ఎంత డబ్బైనా ఖర్చు పెడతాను అని. మీరేం వర్రీ అవ్వకండి. నాకు తెలిసి తన ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం లేదు. కానీ కోమాలోంచి ఎప్పుడు బయటకు వస్తాడనేది నేను ఇప్పుడే చెప్పలేను. సరే డాక్టర్, ఎప్పుడు ఆయన కోమాలోంచి బయటకు వచ్చినా మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే, ష్యూర్ ష్యూర్. అమ్మ పూజ, నేను ఇంకో కేసు అటెండ్ చేయాల్సి ఉంటుంది, మళ్ళీ కలుస్తాను. అలాగే డాక్టర్. కార్తీక్, ఇక నేను వెళ్తాను. అలాగే పూజ. రాహుల్, వెళ్ళొస్తాను. కార్తీక్, వాడికి నువ్వైనా అర్థమయ్యేలా చెప్పు. వాడి మొహం చూస్తుంటే భరించలేకపోతున్నాను. వదిలే పూజ, ఏదో ఒక రోజు తనే అర్థం చేసుకుంటాడు. ఏమో కార్తీక్, నా తోడు పుట్టినవాడు అలా ఉంటే నేను భరించలేకపోతున్నాను. వెళ్ళొస్తాను. పద కార్తీక్. డ్రైవర్ కార్తీక్. అలాగే మేడం. కార్తీక్, ఆ డిఆర్ గారు కోమా నుంచి బయటకు వస్తే నీ చందు గురించి నీకు తెలుస్తుందా? అసలు వాడు కోమాలో నుంచి బయటకు వస్తేగా నీ చందు గురించి తెలిసేది. కార్తీక్ గారు. నమస్తే సార్. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఏంటి ఇలా వచ్చారు? మీ వాళ్ళెవరైనా ఉన్నారా ఇక్కడ? అవునండి, మా డిఆర్ అంకుల్ కోమాలో ఉన్నారు. ఓ, తన ఐసీయూలో ఉన్నారు? అవునండి, ఆయనే. పాపం, ఆయన చాలా రోజుల నుండి కోమాలో ఉన్నారు. నేను అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. సిస్టర్, ఆయన మీద కొంచెం స్పెషల్ కేర్ తీసుకోండి. షూర్ సార్, మీ అంకుల్ అని చెప్తున్నారుగా, తప్పకుండా చూసుకుంటాం. నా నంబర్ మీ దగ్గర ఉందిగా. ఉంది సార్. ఆయన ఎప్పుడు స్పృహలోకి వస్తే అప్పుడు నాకు కాల్ చేయండి. షూర్ సార్, తప్పకుండా కాల్ చేస్తాను. ఓకే, ఓకే, ఉంటా సార్. పద రాహుల్.
మేనగర్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ యువరాజ్. ఏంటి ఇలా వచ్చా? ఏం లేదు మేనగ్ గారు, మీరు నాకు అంత సహాయం చేశారు. మా అవసరం తిరగానే మీకు కనిపించకుండా పోతే ఎలా? అందుకే ఊరికి ఒకసారి కనిపించి వెళ్దామని వచ్చాను. అలాగా, సరే కూర్చో, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి వెళ్తున్నారండి? పాప కొంచెం హెల్త్ బాగోలేదు, ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొస్తాను. లోపల ఎవరైనా ఉన్నారా? దస్తగిరి ఉన్నాడు, తనతో మాట్లాడుతూ ఉండు. అలాగేనండి, మీరు వచ్చేంతవరకు వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే. కాలం కలిసి వస్తే అనుకున్న పనులు అనుకున్నట్టు జరిగిపోతాయి అంటారు, ఇదేనేమో. నేను అత్తను కలుద్దామని వచ్చానో లేదు, మేనకి వెళ్ళిపోయింది. ఇక దస్తగిరిని మేనేజ్ చేస్తే చాలు. నా బుల్బుల్కి ఫోన్ చేసి చాలా రోజులైంది, అది కూడా నాకు ఫోన్ చేయలేదు. నా మీద కోపం గిని వచ్చిందేమో. ఏ నా మీద నీకు కూడా నా బుల్బుల్ ఆ కోపం వచ్చిందా ఏంది? పడుకో 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 పడుకో. ఏ బుల్బుల్ ఫోన్ చెయ్యే. హాయ్ దస్తగిరి. ఎవరైనా రాదా, కూర్చో కూర్చో కూర్చో. ఏంటి దస్తగిరి, ఏంటి విషయాలు, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను బాబు, మీరెట్టా ఉన్నారు? నాకేంటి దస్తగిరి, హ్యాపీగా ఉన్నాను. మేనక్ గారు మాకే టెన్షన్ లేకుండా మ్యారేజ్ చేశారు, ఫ్యామిలీ లైఫ్ హ్యాపీగానే ఉంది. కనిపిస్తా ఉంది బాబు, నీ ముఖంలో ఆనందం కనిపిస్తా ఉంది. పెళ్ళైన కొత్తలో అడ్డెడ్డెడ్డెడ్డెడ్డి పార్టీ ఆనందం ఉండవలసిందిలే. ఏంటి మాటలో పెట్టి కనీసం టీ అయినా ఇవ్వా. అయ్యయ్యో ఉండు బాబు, చిటికిలా తీసుకొస్తా. అయ్యో పాలేవే. ఛా, తల పట్టినట్టుంది దస్తగిరి. టీ తాగుదనుకుంటే పాలు. దగ్గరలో ఏదైనా మిల్క్ సెంటర్ ఉందా? ఉంది బాబు, ఆ రోడ్ తిరిగితే అక్కడ ఉంది. కొంచెం ఏమనుకోకుండా పాలు తీసుకొస్తావా? సర్లే బాబు, తీసుకొస్తాను. దస్తగిరి. ఏంటి బాబు? ఇగో డబ్బులు తీసుకెళ్ళి. ఊరుకోండి బాబు, మీరు మా ఇంటికి వచ్చి మీరు డబ్బులు ఇచ్చేదండి, మాది అక్కడ ఖాతా ఉంది, నెలకు ఒకసారి ఇస్తా ఉంటాం, నేను తీసుకొస్తాలే. సరే. నాకు కావాల్సింది ఇదేరా, మీరు బయటికి వెళ్ళటమే. అత్త ఏం చేస్తున్నావు? అత్త వస్తున్నా. అవును, మనం హాల్లో కనిపించకపోతే ఈ దస్తగిరి గారికి డౌట్ వస్తుంది కదా.
హాయ్ అత్త. ఏంటత్త ఎలా ఉన్నావు? అత్త నువ్వు ఎలా ఉన్నావు అన్న విషయం పక్కకు పెడితే నేను మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను. అర్థం కాలేదా? నా మొహం చూడు ఎంత కలకలలాడుతుందో. పెళ్లి కల కొత్తగా పెళ్ళైంది కదా. అవునత్త నీ కూతురు పెళ్ళైంది. పాపం నువ్వు లేకుండానే నీ కూతురు పెళ్ళైపోయింది. చచ్చ ఏ తల్లికి కష్టం రాకూడదు అత్త. అత్త నీకు విషయం తెలుసా? అబ్బా చెప్పండి. సిగ్గేస్తుంది బాబు. అత్త మా శోభనం కూడా అయిపోయింది. ఈ దేవుడు మామూలు కదత్త, అన్ని లింకులు పెట్టి కూర్చున్నాడు. అరే ఇప్పుడు శోభనం జరిగింది. దీని రిజల్ట్ తెలియాలంటే కనీసం 3 నెలలు ఆగాలి. అర్థం కాలా? అదే పూజ కడుపులో ఏదైనా నలుసు పడిందో లేదో తెలియాలంటే 3 నెలలు ఆగాలి కదా. 3 నెలలకు కానీ అని పూజించి రెస్పాన్స్ రాదు. ఏంటా తాళా చూస్తావు? ఓహో నువ్వు పాపను ఆడించడానికి 9 నెలలు ఆగాలనే. నిజమే అత్త, నాకు రిజల్ట్ తెలియాలంటే నేను 3 నెలలు ఆగితే సరిపోతుంది. కానీ నువ్వు మనవండం మనవరాలను ఆడించాలంటే 9 నెలలు ఆగాలి. అయ్యయ్యో ఎంత బాధ వచ్చింది అత్త నీకు. సరే అత్త ఇక నేను ఉడికించం. కానీ అసలు నేను ఎందుకు వచ్చాను తెలుసా? నిన్ను విడిపించడానికి అత్త. ఇప్పుడు నువ్వు బయటకు వస్తే మాత్రం చేసేది ఏమని చెప్పు. అందుకే నిన్ను విడిపించడానికి వచ్చాను అత్త. నిజమా? నన్ను విడిపిస్తున్నావా? అవునత్త నేను విడిపిస్తాను. నేను ఇక్కడి నుంచి విడిపించి తీసుకెళ్తాను. మేనక వాళ్ళు ఎవరు లేరా? అత్త నీకు చీకటి గదిలో ఉండి మైండ్ పోయినట్టుంది. లేకపోతే ఏంటత్త, మేనక రౌడీలు అందరూ ఉంటే నేను ఈ రూమ్లోకి పట్టపగలు ఎలా వస్తాను చెప్పు. ఎవరు లేరు. మేనకేమో బుడ్డదాన్ని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోయింది. దస్తగిరి గాని తలనొప్పిగా ఉంది, టీ తాగాలి, పాల ప్యాకెట్ తెమ్మని బయటికి పంపించాను. ఇప్పుడు ఎవ్వరు లేరు. నీ కట్లు ఇప్పుడు నేను బయటికి పంపించాను అనుకో, నువ్వు పారిపోతావు. నేను ఎప్పటిలాగా కూర్చొని వాడిచ్చిన టీ తాగి నిదానంగా వస్తాను. అయితే సరే, తొందరగా విప్పు విప్పు, తొందరగా విప్పు తొందరగా విప్పు. ఇప్పుతాను అత్త ఇప్పుతాను, కానీ కాస్త ఊపికి పట్టాలి. ఏంటత్తా చూస్తున్నా? చెక్ బుక్ నీదే. అవునత్త నీ బెడ్రూమ్ వెతికాను, చెక్ బుక్ కనిపించింది, పట్టుకొని వచ్చాను. ఇదిగో ఇక్కడ సంతకం చెయ్యి. చెయ్యత్త. ఎందుకు? ఇది అన్యాయం అత్త. పైసా ఖర్చు లేకుండా నీ బిడ్డను పెళ్లి చేసుకున్నాడు. వరకట్నం ఇవ్వా. కట్నం వద్దులే గాని నాకు ఒక 5 లక్షలు కావాలి. దీనిపైన సంతకం పెడితే నేను డ్రా చేసుకుంటాను. ఎందుకు అత్త అత్త చూస్తావు? ఒకవేళ నువ్వే బయటండి, నీ బిడ్డ పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించేదాన్ని. కనీసం ఒక 50 లక్షలు ఖర్చు అయ్యేదా?
ఇంకో కోటి రూపాయలు కట్నం ఇచ్చేదానివా? అంటే నీకు 50 లక్షలు తగ్గిపోయినాయి. జస్ట్ 5 లక్షల కోసం సంతకం చేయమంటున్నాను. దానికి అంత ఆశ్చర్యపోతావేంటి? సరే చేస్తాను, ముందు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. చా, ఇక్కడి నుంచి తీసుకెళ్ళా చేస్తావా? నిన్ను నమ్మాలా? కుదరదత్త, ముందు సైన్ చేయి, తర్వాత కట్లు ఇప్తాను. యువరాజ్, ఇస్తానని చెప్పాంగా, ఇప్పుడు సంతకాలు పెట్టుకుంటూ కూర్చుంటే మేనకొస్తుంది, మళ్ళీ సమస్య మొదటికి వస్తుంది. అత్త, పెన్ను పెట్టి గీకడం సేపు చెప్పు. ఒక్క సెకండ్ పని, తర్వాత ఇస్తా అనే డైలాగ్ ఉంచుడు, అంత టైం పడుతుంది. తక్కువ గీకావనుకో, అయిపోతుంది. ఏంటి నమ్మవా? నా మీద నమ్మకం లేదా? సరే నమ్మకు, అవసరం లేదులే. అవసరం లేదా? ఓకే. యువరాజ్, యువరాజ్, ఇటు పెడతాను, పెడతాను. నా చేతి కట్లు విప్పు, విప్పు. దట్స్ లైక్ ఏ గుడ్ గర్ల్. అలా చెప్తే బాగుంది. ఏంటి 5 లక్షలన్నా? 50 లక్షలు చేస్తున్నావేంటి? ఓ అత్త, ఇంకో 1 కోటి రూపాయలు మిగులుతున్నాయి కదా. సరే ఈ గొలుసు విప్పు, ఈ గొలుసు విప్పు. గొలుసు ఇప్పాలా? ఇప్పుడు నేను తీసుకెళ్ళాలా? మరి ఎలా కనిపిస్తున్నా అత్త నీకు? రేయ్ రేయ్, నువ్వే చెప్పావు కదరా నన్ను తీసుకెళ్తానని. అత్త, నిన్ను తీసుకెళ్దామని అనుకున్నాను, కానీ ఈ టైంలోనే టక్కున ఒక డౌట్ వచ్చింది. ఏంటది? మా పెళ్లి మొన్న జరిగింది, శోభనం నిన్ననే అయింది, ఇంతవరకు ఏ రిజల్టు లేదు. ఇప్పుడు నేను నిన్ను విడిపించి తీసుకెళ్ళానే అనుకో, ఇమ్మీడియట్గా పూజనీయ హాస్పిటల్కు తీసుకెళ్తావు, కడుపులో ఏం పడకుండా. ఒకవేళ ఏ నలుసో పడ్డా అబార్షన్ చేయించి ఏ సంబంధం లేకుండా కడిగేస్తావు, తర్వాత నన్ను ఇంటి నుంచి గేంటేస్తావు, నీ పూజకి ఏ కోటీశ్వరు నుంచి పెళ్లి చేస్తావు. ఇదిగా జరిగేది అని డౌట్ వచ్చిందత్త. అందుకే పూజ కడుపులో నుంచి ఒక బిడ్డ బయటపడ్డాక వాడిని ఆడించడానికి నిన్ను తీసుకెళ్తాను. అప్పటిదాకా నువ్వు రాకూడదు అత్త. అప్పుడు దాకా నువ్వు ఇక్కడే ఉండాలత్తూ. నువ్వు ఇక్కడ ఉంటేనే ప్రశాంతంగా ఉంటావు, ఏ టెన్షన్ ఉండదు. సమయానికి దస్తు తిరిగాడు, ప్లేట్లో అంత ముద్ద పడేస్తాడు, దాన్ని తిని చక్కగా హాయిగా పడుకోవచ్చు. నీకు నిద్ర రాలేదనుకో, వాళ్ళు మత్తు మందిస్తారు, నీకు ఆ కష్టం కూడా ఉండదు. ఎందుకు చెప్పు, బయటకు వచ్చి నన్ను ఎలా చంపాలా, నీ బిడ్డ నుంచి నన్ను ఎలా దూరం చేయాలా, ఈ మేనకను ఎలా టార్చర్ చేయాలా, నువ్వు బంధించిన బాధను ఎలా శిక్షించాలా, ఇన్ని టెన్షన్స్ అవసరమా? హాయిగా రెస్ట్ తీసుకో అత్త. మధ్య మధ్యలో యువరాజ్ యువరాజ్ అని తలుచుకో, చచ్చి స్వర్గానికి వెళ్తావు. బాయ్ అత్త. నా మాట వినరా. బా, ఎంత నైస్గా చేసావు అత్త, చాలా బాగుంది అత్త. నీ సంతకం నీలాగే ఉంది. పాలు తేవాలా, టీ పెట్టాలా, యువరాజ్ అన్నకి ఇవ్వాలి. నా టీ తా యువరాజ్ అన్న షాక్ అవ్వాలా.
యువరాజు బాబు ఎక్కడ పోయినాడు? వీడు వచ్చేసాడు. కొంపదీసి దొరికిపోతావు ఏంటి? పైకి ఎందుకు వెళ్ళామంటే ఏమని చెప్పాలి? ఓహో, బాత్రూంలో ఉన్నాడా? అన్నచ్చ లోపల తీసేద్దాం. దసగిరి టీ అయిందా? ఒక రెండు నిమిషాలు బాబు, నువ్వు పోయి సభలో కూర్చో, మంచి టీ పెడతాను. సరే సరే, నెమ్మదిగా పెట్టు. అత్త, 50 లక్షలు. 50 రూపాయలు ఇవ్వమంటేనే నీ ప్రాణం పోయినట్టు ఏడ్చేస్తావే. 50 లక్షలు. వెదవా, మాయా మాటలు చెప్పి నా దగ్గర డబ్బులు నొక్కేయడానికి వచ్చాడు. అయినా వీడేంటి? పెళ్ళైంది, శోభనమైంది, కాపురం పెట్టాను అని కథలు చెప్తున్నాడు. ఏం జరుగుతోంది? వీడు చెప్పేవన్నీ నిజమేనా? అంటే పూజ వీడి బ్లాక్మెయిల్కి భయపడి తల వంచిందా? పూజ, ఏంటి, ఏం జరుగుతుంది? ప్రాబ్లం ఏం లేదు, మెడిసిన్స్ రాసిస్తాను, వాడండి, సరిపోతుంది. ఈ మందులు వాడండి, తగ్గిపోతుంది. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ రేపు ఏమైనా తీసుకురమ్మంటారా? అవసరం లేదమ్మా, ఒక 2 డేస్ ఆగి తగ్గుకుంటే తీసుకురండి. అలాగే డాక్టర్. ఓకే, థ్యాంక్ యూ. చాలా ఆశ్చర్యంగా ఉంది కార్తీక్. అరే, డిఆర్ అంకుల్ కోమాలోకి వెళ్లడం ఏంటి? ఆయన గురించి పూజ అంత ఇంట్రెస్ట్ తీసుకోవడం ఏంటి? రోజుకు 4 సార్లు హాస్పిటల్కు వెళ్లడం ఏంటి? డబ్బులు ఖర్చు పెట్టడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది శ్వేత? అది ఇంతకుముందు ఎవరికైనా చెడు చేయాలంటే 1 2 ఎత్తులు వేసేది, అనుకున్న సాధించేది. కానీ ఇప్పుడు అది మంచిదని నిరూపించుకోవాలి, అందుకే 1కి 4 ఎత్తులు వేస్తుంది. అంటే అర్థం కాలేదా? అసలు డిఆర్ అంకుల్కి అలా జరగటానికి కారణం అదే అనిపిస్తుంది. రాహుల్, ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించకుండా ఒక్కసారైనా పాజిటివ్గా ఆలోచించవచ్చుగా. మనుషుల విషయంలో పాజిటివ్గా ఆలోచించడం తప్పులేదు, ఆలోచించాలి కూడా. కానీ అది మృగం, రక్తం రుచిమరిగిన మృగం, అంత ఈజీగా మారదు. తన గురించి మనం పాజిటివ్గా ఆలోచిస్తే మనల్ని చంపేస్తుంది. అంటే ఇప్పుడేమంటావు? ఏముంది శ్వేత, అదేదో ప్లాన్లో ఉంది. అందుకే ఊరికి మన ఇంటి చుట్టూ తిరుగుతుంది, ప్రతి పని వెనక తన అస్తమున్నట్టు మంచి చేస్తున్నట్టు కలరిస్తుంది. కలర్ ఇవ్వడమేంటి రాహుల్? 2 సార్లు నా ముందేగా జరిగింది, నన్నే కదా సేవ్ చేసింది, 3వ సారి ఇది. శ్వేత, చెప్తూనే ఉన్నానుగా, అది ప్లాన్లో ఉంది, గ్రౌండ్ వర్క్ చేస్తుంది, అందుకే ఇన్ని రకాలుగా మన కళ్ళ ముందుకు వస్తుంది. రాహుల్, నువ్వు అన్నది నిజమే, నేను కాదనట్లేదు. పూజ మారిందంటే నేను అంత ఈజీగా నమ్మను. కానీ మనం ఇప్పుడు ఏం తెలుసుకోవాలన్నా, మనకేం తెలియాలన్నా డిఆర్ అంకుల్ కోమాలోంచి బయటికి రావాలి.
అప్పటి వరకు మనమేం చేయలేం. అందుకే కదా కార్తీక్, హాస్పిటల్లో ఏం మాట్లాడకుండా నోరు మెదకుండా కాముగా ఉన్నాను. అదే వద్దంటున్నాను రాహుల్, నువ్వు అలా ఉంటే పూజ ఇంకా జాగ్రత్త పడుతుంది. ఏ, నేను మారిపోయినట్టు నటించట్లా, తన్నే దగ్గరికి తీసుకోవట్లా? నువ్వు కూడా మారిపోయినట్టు తనతో మంచిగా ఉండు. నో కార్తీక్, దాంతో నేను మంచిగా ఉండడం జరగదు. మంచిగా ఉన్నట్టు నటించలేను. దాన్ని చూస్తేనే నా ఒళ్ళు కంప్రమేస్తుంది, దాన్ని చంపేయాలనుంది. రాహుల్, నువ్వే అంటున్నావు ఆ అమ్మాయి ఎత్తుకు పై ఎత్తులు వేస్తుంది అని. ఆ ఎత్తులు తెలుసుకోవాలంటే మనము మారినట్టు నటించాలి లేదా మౌనంగా ఉండాలి. అందుకేగా కామ్గా ఉన్నాను. శ్వేత, రాహుల్ ఆవేశంలో అర్థం ఉంది. తను పూజని ప్రత్యక్షంగా చూశాడు, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాడు. పూజ ఎంత మూర్ఖురాలో, ఎంత దుర్మార్గురాలో, ఎన్ని అగాయిత్యాలు చేసిందో, ఎంతమందికి అన్యాయం చేసిందో తనకు తెలుసు. కాబట్టే నువ్వు ఇప్పుడు మొహం మీద నవ్వు పులుముకోమన్నా తన వల్ల కావట్లేదు. నిజమే కార్తీక్, పాపం డిఆర్ అంకుల్కి తొందరగా స్పృహ వచ్చి కోలుకుంటే బావుండు. అవును శ్వేత, తొందరగా కోలుకుంటే తను బాగవటంతో పాటు చందు విషయం కూడా మనకు తెలుస్తుంది. నిజంగా రాహుల్ అనుమానపడినట్టు డిఆర్ అంకుల్ని పూజ ఏమన్నా చేసుంటే ఆ విషయం కూడా మనకు తెలిసిపోతుంది. ఎవరు కార్తీక్? మేనక్ ఫోన్ చేసింది. మాట్లాడు. ఆ మేనక. ఆ కార్తీక్. చెప్పు మేనక. ఏం లేదు కార్తీక్, ఊరికే మాట్లాడాలనిపించి ఫోన్ చేశాను. ఎక్కడున్నావు? హాస్పిటల్లో ఉన్నాను కార్తీక్. హాస్పిటల్లోనా? ఎందుకు, ఏమైంది? అంత టెన్షన్ పడాల్సిందేం లేదు కార్తీక్, పాప కొంచెం డల్గా ఉంటే హాస్పిటల్కి తీసుకొచ్చాను. పాప? పాపకేమైనా అయిందా? నో లేదు కార్తీక్, ఏమీ కాలేదు, కొంచెం డల్గా ఉందంతే. డాక్టర్కి చూపించాను, ప్రాబ్లం ఏం లేదన్నారు. ఏ హాస్పిటల్? నేను వస్తాను. కార్తీక్ వద్దు, అవసరం లేదని చెప్పానుగా, ఊరికే ఫోన్ చేశాను. ఉంటాను కార్తీక్. మేనక. చెప్పు కార్తీక్. నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను, ఈలోపు నువ్వే నాకు ఫోన్ చేశావు. ఏంటి కార్తీక్? ఎల్లుండి పాప బర్త్డే, అందుకే. ఓహో, అలాగా. సరే కార్తీక్, నేను పాపని మీ ఇంటికి తీసుకొస్తాను. సరే మేనక, నేను ఎదురు చూస్తూ ఉంటాను. మేనక, ఆంటీ గురించి ఏమైనా తెలిసిందా? లేదు కార్తీక్, ఏమీ తెలియలేదు. సరే. ఏంటి కార్తీక్, బాలాంటీ గురించి ఏమైనా? ఏమీ తెలియలేదు అంటుంది. నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. తను ఆంటీ గురించి బాధపడుతుంటే నేను పాప పుట్టినరోజు గురించి మాట్లాడాను. తనేమీ తప్పుగా అర్థం చేసుకోదుగా. చచ్చ, మేనక లాంటిది కాదు కార్తీక్, నిన్ను అర్థం చేసుకుంటుంది. ఏంటి పూజమ్మా, డిఆర్ టెన్షన్ పోయింది కదా, మళ్ళీ ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు? టెన్షన్ పడేది డిఆర్ గురించి కాదు. మరి ఆ యదవ యువరాజ్ గురించి? వాడి గురించి టెన్షన్ ఎందుకండి, ఆడు మీ మొగుడే కదా. వాడు నాకు మొగుడేంట్రా? వెదవ, తిరుగుపోతు వెదవ. నా టైం బాలేక వాడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. వాడు ఏకు మేకే కూర్చున్నాడు. మేక్ కాదండి, మొగుడయ్యే కూర్చున్నాడు. అవునండి, మొగుడయ్యే కూర్చున్నాడు, అంతే కదా. అసలు ఆ విధవని ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏమీ చేయలేరు. ఆడితో మీరు చేసుకుంది ఉత్తుత్తు పెళ్లి కాదు, రిజిస్టర్ మ్యారేజ్, లీగల్ మ్యారేజ్. లేదు నారాయణ, చెయ్యాలి. అవసరమైతే ఆ విధవని చంపేయాలి. ఏంటి, చంపేస్తారా? అవును, వాడిని చంపేయాలి, లేకపోతే వాడు వినేలా లేడు. నన్నే బ్లాక్మెయిల్ చేసి 25,000 తీసుకున్నాడు. అంతటితో ఆగుతాడా? రేపు 50,000 అంటాడు, ఎల్లుండి 100,000 అంటాడు, ఆ తర్వాత ఈ ఆస్తినే అడుగుతాడు. అడుగుతాడండి, వాడు మిమ్మల్ని చేసుకుందే ఆస్తి కోసం. అందుకే అసలు వాడే లేకపోతే ఏ టెన్షన్ ఉండదు. ఏమండి, వాడే లేకపోతే అని అంత ఈజీగా మాట్లాడుతున్నారు?
చంపడం అంత ఈజీ అండి. ఏ అంత కష్టమా? మీ కష్టమని కాదు, ఒక్కసారి ఆలోచించండి. దేనికి? ఎందుకు ఆలోచించాలి? వెదవ గురించి? ఏదవ గురించి కాదండి, మీ మొగుడు గురించి ఆలోచించండి అంటున్నాను. నారాయణ! ఏమండి, నేను చెప్పేది ఒక్కసారేనండి. మొన్ననే మీ మెళ్ళలో తాళి కట్టాడు, ఇద్దరు రిజిస్టర్ ఆఫీసులో సంతకాలు కూడా చేశారు. ఇప్పటికిప్పుడు మీరు చంపేస్తే మీ మీద అనుమానం రాదండి. ఎందుకు వస్తుంది? ఆల్రెడీ వాడి మీద థ్రెట్ ఉంది. వాడి అమ్మ నాన్నలే వాడిని చంపడానికి ట్రై చేస్తున్నారు అని ఆ మేడకని నమ్మించాం, ఇప్పుడు అలానే నమ్మించాలి? ఓహో, అలా ఆలోచించారా? ఇంకెలా ఆలోచించాలి? ఇప్పుడిప్పుడే కార్తీక్ నా దగ్గరకు వస్తున్నాడు. అది నిజమో కాదో తెలుసుకోలేని పరిస్థితుల్లో నేనుంటే మధ్యలో వీడొకడు వడ్లు దంచవే నా గుండెలదరా. దంచు దంచు బాగా దంచు, దంచు దంచు దంచవే మేనత్త కూతురా, వడ్లు దంచవే నా గుండెలదరదరదరా. దంచు దంచు. ఎస్, ఏంటి పూజి డార్లింగ్? చాలా ఎక్కువ చేస్తున్నా. ఏంటి ఎక్కువ చేస్తున్నానా? సరదాగా పాట పాడుకోవడం తప్పేనా? బాబాయ్ నువ్వే చెప్పు, ఏంటి నేను ఇప్పుడు ఏం చేశానని? బాబు, ఎందుకు బాబు మీ ఇద్దరు మధ్యలోకి నన్ను లాగుతారు? యువరాజ్ ఎందుకు వచ్చావు? ఇది మరీ బాగుంది. నా భార్య దగ్గరికి నేనెందుకు వస్తాను? నా అత్తగారి ఇంటికి నేనెందుకు వస్తాను? రే ఏంటి డార్లింగ్, నాకేం ఇల్లు వాకి లేదాయే నిన్ను మా ఇంటికి తీసుకెళ్తానికి? నేనే రోడ్ సైడ్ గాండి, పోనీ ఏదన్నా రోడ్డు మీద కాపురం పెట్టేద్దామా? ఎందుకంత కోపం? ముగ్గుని మేము చేయి చేసుకోవచ్చా? తప్పు కదా. నువ్వు నాకు ముగ్గుని పెట్టి, నేను నీ ముగ్గుని కదా. పెళ్లి జరిగింది, శోభనం కూడా జరిగింది. సరే అరు, నీ ఆవేశంతో నాకేం పని లేదు గాని ఏదో కష్టపడి మా అత్త ఎక్కడుందా అని తెలుసుకున్నాను. అది చెప్దామని వస్తున్నాను, కానీ నువ్వే వినే మూడులో లేవు. ఏంటి నువ్వు మాట్లాడేది? అవును డార్లింగ్, పెళ్లికి ముందు అత్త ఎక్కడుందో తెలుసుకోవాలని కదా నువ్వు నన్ను అక్కడ పెట్టింది. ఆ పని చేయలేకపోయినా అని బాధపడ్డాను. ఈరోజు ఆ పని జరిగిపోయింది, అత్త ఎక్కడుందో తెలిసిపోయింది. ఏంటి బాబు, ఏం నువ్వు చెప్పేది? మేడం ఎక్కడుందో తెలిసిపోయిందా? అందుకే కదా ఉదయాన్నే లేచి కష్టపడి తిరుగుతున్నాను. తెలియగానే ఆనందంతో పరిగెత్తుకుంటూ వచ్చాను, కానీ అదేం చెప్పనివ్వకుండా చూడు పూజ ఎలా ప్రవర్తిస్తుందో. ఎక్కడుంది? అబ్బా నువ్వెక్కడుంది అని అడగగానే ఇదిగో ఇక్కడుందని చెప్తానా? వెదపేశాలు వేయకు. మా అమ్మ ఎక్కడుందో తెలుసుకున్నాను అని చెప్పగానే నమ్ముతాననుకున్నావా? నిజం చెప్తే కూడా నమ్మవా? ఎలా ఎలా నమ్ముతావు? నిజమని ఎలా తెలుస్తుంది? అవును బాబు, రాముడు పంపిన ఆంజనేయుడే సీతను నమ్మలేదు. అప్పుడేం చేశాడు? ఇదిగో ఉంగరమని రాముడు ఉంగరాన్ని చూపిస్తేనే గాని సీత నమ్మలేదు. అలాగే నువ్వు మేడం గారి దగ్గర నుంచి ఆవిడ ఉంగరమో పూసలదండో ఆవిడ పెట్టుకునే ముక్కు పడుకో పట్టుకొస్తే పూజమ్మ నమ్మేసేది. ఊరికే చూసొచ్చాను చూసొచ్చాను అంటే ఎట్టా నమ్ముద్ది? ఓహో అదే, అయితే నా దగ్గర సాక్ష్యం ఉంది.